52 కేజీల బంగారాన్ని పెట్టుకొని గా పోరిన్ షాపింగ్ కి పట్టుకోతాడు. నాకు బర్దాష్ అయితే లేదు బాబ్. ఏంటి ట్రేడింగ్ చేస్తున్నావా? అవును, బినోమోతో ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నా. బినోమోనా? బినోమో ఇట్స్ హానెస్ట్ ట్రేడింగ్ యాప్. ఇది చాలా రిలయబుల్ అండ్ సింపుల్ టు యూస్. ఓ చూడు, డెమో అకౌంట్ నుంచి రియల్ అకౌంట్ కి స్విచ్ చేసుకోవాలి. చాలా అసెట్స్ నుంచి చూస్ చేసుకోవచ్చు. అమౌంట్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఇండికేటర్స్ తో ప్రెడిక్షన్ ఈజీగా అవుతుంది. ఒక క్లిక్ తో ట్రేడింగ్ స్టార్ట్ చేసి గ్రాఫ్ అప్ అండ్ డౌన్ ప్రెడిక్ట్ చేయాలి. దీంట్లో చాలా టూల్స్ అండ్ ఇండికేటర్స్ ఉంటాయి. ఇంటర్ఫేస్ కూడా యూజర్ ఫ్రెండ్లీ. ఎన్ చేసిన అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది. దీంట్లో డిపాజిట్ చేసుకోవడం కూడా ఈజీ. పేటిఎం, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా డిపాజిట్ చేసుకోవచ్చు. అంతేకాదు, మీరు బినోమో వరల్డ్ ట్రేడింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. విన్నర్కి బ్రాండ్ న్యూ BMW 3 సిరీస్ కొనుక్కోవడానికి సరిపడా డబ్బులు కూడా వస్తాయి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో రిజిస్టర్ అయ్యి వరల్డ్ ట్రేడింగ్ కప్ 21 సెక్షన్కి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు. వావ్, ఇంతకీ దీనిలో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని యూస్ చేసుకుని రిజిస్టర్ చేసుకుంటే మీ డెమో అకౌంట్లోకి $1000 వస్తాయి. దాన్ని యూస్ చేసుకుని మనం ట్రేడింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓ, నేను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటా. గోల్డ్మ్యాన్ బోల్తే ఆర్తులం. అనా, నువ్వు సేమ్ రెబెల్ స్టార్ ప్రభాత్ లాగా మాట్లాడుతున్నావనా? ఖాళీ రెబెల్ బోల్తే మా ఇంట్లో పెరుగులేదు, ప్రభాస్ అన్నకి తిరుగులేదు. అడమి నిలబడతావు అని నా పక్క నిలబడరా? సరేనా బలయ్య, బలయ్య గుండెలో గొలయ్య. అరే అన్న పిలుచుండి కరా. అరే అన్నా, గుంజులు తీయమంటుంది. అన్నా, నేను మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతానా? మాస్సు ఫేమస్ అన్నా మీరు. అరే ఫ్యాన్స్ రా. అబ్బా 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 అబ్బా, ఎందుకు చేయలేదా? జర తీసి తమ్ముడు. అలాగే అన్నా, రెండు తులాలు సెట్ కట్టెట్టు. అన్నా అన్నా, నువ్వు వినాగా నేను తీసుకొస్తాను. అరే పోరా తమ్ముడు, జల్ది తీసుకురాపు. ఉరుకురుకు, ఈడు కూడా నా సైజులో ఉన్నాడు. ఈడే ముడతాడు. చెప్పి ఉంగరం లేపేశారు. ఇప్పుడు చూడు చేతిలో మన రింగ్. ఆగురా ఆగురు, ఖాళీ పిల్లి మటర్లు అయిపోతాయి. అన్నా, నువ్వు ఇట్లా పిలిస్తే ఎవడు ఆగడు. ఉంగరం లేపించారు మా నాన్నకి చెప్తా. ఇప్పుడే హాల్ టికెట్ తీసుకున్నా. నేను ఇప్పుడే సర్టిఫికెట్స్ తీసుకున్నా. వావ్, నైస్. చెప్పు, ఏంటి కాల్ చేసావు? అది అది చెప్పు. కలవచ్చు కదా, చెప్తా. అర్జెంటా? సరే వస్తున్నా. రే బాయ్ రా. కంగ్రాచులేషన్స్. సో నాకంటే ముందు నువ్వే వెళ్తున్నావు అన్నమాట. మరి వాట్ అబౌట్ అజ్జు? అజ్జు అజ్జుకి బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా, అవి అయిపోయిన వెంటనే నా దగ్గరికి వచ్చేస్తాడు. ఓ క్రేజీ. ఈ గ్యాప్ లో నిజంగా బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకుంటాడా, లేకపోతే నీ గురించి ఆలోచిస్తుంటాడా? అలా ఏం లేదులే నవీన్. ఈరోజు
పంచాయత్ పెట్టుకుంటారా బా. పొద్దు పొద్దుగాల పాల ప్యాకెట్లు ఎట్లా వస్తాయో, మీ లవర్ల కొట్లాటలు అట్లా వస్తాయా? ఇదేం గొడవ కాదు ప్రభాస్. ఏమో బాబ్, మీకే తెలవాలా. హేయ్ హాయ్ అర్దులం. హాయ్. ఓ భయా, గోల్డ్ మ్యాన్ బోల్తే. ఓ సర్లే, ఏదో చీకుతున్నావుగా, చీకు. చెప్ డార్లింగ్, ఏం రమ్మన్నావు? అది అది నువ్వు చెప్తే ఏమంటావు అర్థం కావట్లేదు. అర్థమేటట్టు చెప్పు. అజు, మా ఇంట్లో వాళ్ళని యుఎస్ పంపిస్తా అంటున్నారు. మాస్టర్స్ అక్కడే ప్లాన్ చేసుకోమంటున్నారు. నైట్ అంతా ఇంట్లో ఇదే పంచాయతీ. మరి నీకేమనిపిస్తుంది? కెరీర్ పరంగా ఆలోచిస్తే దిస్ ఇస్ ద రైట్ మూమెంట్ అజ్జు. నువ్వు వెళ్ళిపోతే నా సంగతి ఏంటి? నువ్వు చదువుకోకుండా ఇంకా నా బ్యాక్లాగ్స్ పెట్టుకొని ఇప్పుడు నా సంగతి ఏంటంటే నేనేం చేస్తాను? ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళని చెప్పు. మీ ఇష్టం, మీకు నచ్చినట్టు చేస్తాను, ఇంట్లో వాళ్ళకి చెప్పేశాను. వెళ్తున్నావు కదా, మళ్ళీ నన్ను ఏదో పర్మిషన్ అడిగేదానిలాగా బల యాక్ట్ చేస్తున్నావు. యాక్ట్ చేస్తున్నానా? అసలు ఎందుకు చెప్పే? నాకు గొడవ పడే ఓపిక అస్సలు లేదు. నువ్వు వెళ్తే కెరియర్ బాగుంటుంది, రైట్ మూమెంట్ అని నీకు అనిపిస్తుంది కదా, వెళ్ళు. మరి నీ సంగతి ఏంటి? నేను బ్యాక్లాగ్స్ ఫినిష్ చేసుకుంటా, అన్నీ కుదిరితే నీ దగ్గరికి వచ్చేస్తా. నువ్వు షూరా? నువ్వు హ్యాపీగా ఉండు, ఆటోమేటిక్గా నేను కూడా ఉంటాను షూర్గా. ఇప్పుడు ఇది యుఎస్కి వెళ్తుంది, అక్కడ ఫ్రెండ్స్ అవుతారు, ఆ ఫ్రెండ్స్లో బాయ్స్ కూడా ఉంటారు. అలాంటిది ఏముండదు, తన నాది. ఇప్పుడు మా ఇద్దరికి ఫోన్లో గొడవ అయిందనుకో, తన బాధ చెప్పుకోవడానికి పక్కన ఒకరు కావాలి. ఆ టైంలో పక్కనుంది అమ్మాయి అయితే ఫైన్, వాట్ ఇఫ్ ఇట్స్ బాయ్? దగ్గరున్నప్పుడే గొడవలు అవుతాయి, దూరం వెళ్ళిపోతే అట్లాంటివి ఎందుకుంటాయి? ఉండవు ఉండవు అంతే. తనకి ఇంట్రెస్ట్ లేదు, ఫైన్. పక్కన ఎవరైనా కోకితే పిచ్చి పిచ్చి ఆలోచనలేంది. నేను కాన్సన్ట్రేట్ చేయాలి, బ్యాక్లాగ్స్ క్లియర్ చేయాలి, డబ్బులు సంపాదించాలి. అమ్మో బుక్కులు, ఇద్దరికి గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్లో ఏదన్నా జరిగితే ఇప్పుడు ఏం అర్థమవుతలేదు. అజ్జు అజ్జు, ఒకసారి కలుద్దామా ప్లీజ్, అర్జెంట్. ఓకే. రేయ్, ఎక్కడికి? ఇక్కడ వరకు వెళ్ళొస్తా. ఇట్రా ఏమైంది? ఏం లేదు.
నేను చెప్పాను కదా మనసు పాడవుతుందని. ఇక్కడ ఇక్కడ ఏది నడుస్తుందో ఇక్కడ అదే కనిపిస్తుంది. బాధ చెప్పానా మనసు పాడవుతుందని? ఇప్పుడు చూడు బుర్ర కూడా పాడైంది. అదేం లేదు డాడీ, పిచ్చి పిచ్చి ఆలోచనలు అంతే. రే నిన్ను నువ్వు మోసం చేసుకోకరా చాలు. ఏం శ్రేయా రమణ, ఏమవుతుందో బా. మనం విడిపోదాం అజ్జు. నేను యుఎస్కి వెళ్తా అన్నప్పటి నుంచి నీ ముఖం మాడిపోయింది. అది చూసినప్పటి నుంచి నా ఆలోచన మారిపోయింది. నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు, ఎక్కడ ఉంటావు? ఇక నీకు నా ఫ్రెండ్స్, ఇక నాకు దొరికే ఫ్రెండ్స్, మన బాండింగ్, కాల్స్, టెక్స్ట్ అన్ని ఇవన్నీ మారిపోతాయని భయం వేస్తుంది అజ్జు. ఓకే, మన మీద మనకు నమ్మకం ఉంది, ఏం జరిగినా వీఆర్ టుగెదర్, బట్ స్టిల్ ఏమో అజ్జు, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. ఏంటేం మాట్లాడవు, నా కన్ఫ్యూజన్ కి సమాధానం చెప్పు. నాకు ఇంతకు మించి ఏం మాట్లాడాలని లేదు. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఎవరితో ఉన్నావు, ఏం బట్టలు వేసుకుంటున్నావు, ఎక్కడ ఉంటున్నావు, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ ఇక్కడ నుంచి ఆలోచిస్తూ కూర్చుంటే నెత్తి పగిలి చచ్చిపోతా. అదే విడిపోతే నీ దారి నీది, నా దారి నాది. అజ్జు ఇటు చూసి చెప్పు, కళ్ళలోకి చూసి చెప్పు. అలా నాకు రాదు, చెప్పలేను. నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు నా పక్కన ఉంటే ఏదైనా ఈజీగా అనిపిస్తుంది. నీతో ఒక్కరోజు లేకపోయినా నా వల్ల కాదు. అలాంటిది ఎక్కడికో వెళ్ళిపోతాను, మా ఫ్యామిలీ ఏదంటే అదే అంటున్నావు, నేనేంటి? కొన్ని గట్టిగా ఆగిపోమందామంటే నేనే బ్యాక్లాగ్ వేసుకొని ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అయ్యున్నా, ఇక నీకేం చెప్తా? నా వల్ల నీ కెరియర్కి ఎఫెక్ట్ అయితే నా వల్ల కాదు. అజ్జు నాది కాదు అజ్జు, మనది, లైఫ్ మనిద్దరిది. నాది ఆల్రెడీ గుడిసిపోయింది, దాన్ని సెట్ చేసుకోవాలి. నీది సెట్ అయిపోయింది కదా, నా గురించి వదిలేసి పో, నువ్వు పోరాదు ప్లీజ్. ఐ లవ్ యూ. Thank you.
ఏ మైన్ బయాడా కొట్లాడుకురు ఐ లవ్ యు అప్పుకురు బ్రేకప్ చెప్పుకుంటురు ఇప్పుడు మా రకులు సింగిలా అట్లాంటిదే ఓ ఎవరు బాయా నువ్వు నువ్వెవరు హైదరాబాద్ పోరోడ్ని గోల్డ్ మ్యాన్ బోల్తే చేతులా ఈడుంటావు ఈడుంటా అయితే ఈడు ఎరికి చూడు ఆడ కొరికి చూడు ఏందో భయ్యా ఈరికి చూసి కొరికి చూసి నీకు సెట్ అయినట్టు నాకు సెట్ కాదు చూడు నీ మౌనానికి సమాధానం నా దగ్గర ఉంది ఐ లవ్ యు శ్రేయ నీ మామ పర్రి ఇదే మాట మా లంగరాజులు అనుంటేనా సీన్ వేరే ఉంటుండే భయ్యా మీది గ్రానైట్ నగర్ కదా అరే అవు భయ్యా నీకంటే తెలుసు తెలుస్తుంది తెలుస్తుంది ఎందు భయ్యా ఆడవాళ్ళు ఐ లవ్ యూ అంటే కొట్టేస్తారు సచిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏమన్నావు ఐ లవ్ యూ మళ్ళీ చెప్పి ఏమన్నావు ఐ లవ్ యూ నువ్వు మనిషి బాబా సుబ్బా అలా కొడతావు ఏంటి సచిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ చెప్పాను ముందే అది కొట్టింది నువ్వెందుకు కొడతావు ఏమైంది భయ్య కొట్టుడు ఆపేసిన అరే కొడుతుంటే నవ్వుతుండు భయ ముఖం మీద నిలిచల్తుండు ఇంకేం కొడతాం షీస్ సింగిల్ ఐఎమ్ రెడీ టు మింగిల్ అప్పిద్దేకో లేకుండా పోతే వడతావు భయ దొడ్డు రకులు నీకు 98% నాకు 95% ఇద్దరం కలిసి యుఎస్ వెళ్ళిపోదాం నువ్వు పైసలు సెట్ చేయి నేను నిన్ను సెట్ చేసుకుంటా కలిసి అమెరికా పోదామంటే కొడతారేం భయ దిస్ ఇస్ నాట్ ఫేర్ అవు భయ నువ్వు జర ఫెరల్లోని వాడాలా ముఖం చూసినావు ఎట్లుందో గుట్కది నుంచినట్టుంది అజ్జు ఐ లవ్ యూ అజ్జు ప్లీజ్ అజ్జు ఐ లవ్ యూ అజ్జు వద్దు శ్రేయ ప్లీజ్ సి ప్రాబ్లమ్స్ మొత్తం ఎప్పుడు వస్తాయో తెలుసా ఒకళ్ళ మీద ఒకళ్ళం ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఏంటి నేను నా వస్తున్నానా విడిపోతే ఏమైంది ఐ లవ్ యూ శ్రేయ నేను వదిలే సెకండ్కి వెళ్ళను అజ్జు ఏ పిచ్చి కానీ పట్టిందా అసలు ఏమంటావని యుఎస్ అన్నాను నాకు అసలు వెళ్ళే ఉద్దేశమే లేదు కానీ నువ్వు వదిలేండి వదిలేస్తావా నన్ను నువ్వు హ్యాపీ కదా సేయ్ నీ కెరియర్ బాగుంటుందని అలా అన్నాను బా చాలజ్జు ఆపేసే ఇంకా శ్రేయా శ్రేయా ప్రియాంక ప్రియాంక గురించి అడుగు దాన్ని తగులుకుందామని ప్లానా చిచ్చి ఇంత చీప్ ఎట్లా ఆలోచిస్తున్నావు నువ్వు చీపా నన్ను చీప్ అంటావా మరి ఏంది నువ్వు విడిపోదాం అంటే విడిపోదాం అజ్జు అందుకని ఇలా డిస్ట్రెస్ వచ్చేసి మాట్లాడుకు అసలు ఇంక బ్రేకప్ చెప్పాలని ఎలా అనిపించింది అజ్జు హలో హలో ఫస్ట్ బ్రేకప్ చెప్పింది నువ్వు నేను చెప్పిన తర్వాత నువ్వేమన్నా విడిపోదాం అన్నా అదే కదా నేను చెప్పింది నీ లైఫ్ బాగుంటదనే కదా నేను ఎలా అంది చెప్పు నా హ్యాపీనెస్ నువ్వే కదా అజ్జు మరి యుఎస్ పోతా పేరెంట్స్ పంపిస్తున్నారన్నా నువ్వు ఏమంటావు అని అలా అన్నాను కానీ నువ్వు ఇలా రియాక్ట్ అవుతా నేను అనుకోలేదు ఇట్లా ఆలోచిస్తావని నేను అనుకోలేదు అజ్జు ఫైన్ నేను వెళ్ళిపోతా సరే ఫైన్ నాదే తప్పు నేనే బై మిస్టేక్ లా అనేసి ఉంటా ఓకే ఐ లవ్ యు నువ్వు నాకు ఎప్పుడు ప్రయారిటీనే శ్రేయా నిన్న ఎయిర్పోర్ట్ కాడ నేనే దించుతా పద ఓ అమ్మా ఇద్దరు కలిసిపోయారు మనమే చేతి రేఖలు అరిగిపోతున్నాయి
ఇప్పుడు ప్రియాంక ఏంటి ప్రియాంక నాకు తెలుసు నువ్వెప్పుడు శ్రేయ శ్రేయ నువ్వెప్పుడు ఇక్కడ తను ఎప్పుడు అక్కడ చిచే అదే 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 ప్రియాంక ఎప్పుడు ఇక్కడ నువ్వెప్పుడు అక్కడ అక్కడ నాకు తెలుసు నువ్వు దాన్ని తగులుకుందాం అనుకుంటావు కదా నాకు తెలుసు నీకేనా టెస్ట్ రిలీజ్ చేయడం వచ్చేది నాకు రాదా అజ్జు సీరియస్ గా చెప్తున్నా మనం విడిపోతాం నాకేం అవసరం లేదు అవునా నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు నవ్వొస్తుందా మా కంటెంట్ మీకు నచ్చితే లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి గంట కొట్టండి మేము పెట్టే వీడియోస్ ని ముందుగా చూడండి ఐ యామ్ యూస్లెస్ మెటీరియల్ అలా ఎందుకు అనుకుంటావజ్జు నీ వల్లనే ఈ రోజు ఇలా అనుకుంటున్నాను నేనేం చేశాను అజ్జు ఎప్పుడు నీతో ఫోన్లో మాట్లాడాలి బయటికి తీసుకుపోవాలి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు బేబీ బంగారం నాన్న కన్న బుజ్జి అంటూ ఎక్కడ లేని ప్రేమను చూపించాలి నీ మూడ్ స్వింగ్స్ని భరించాలి